కినోవా పాలకూర బౌల్కి కావాల్సిన పదార్థాలు నూనె ఉడికించిన కినోవా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు ఉడికించిన స్వీట్ కార్న్ కొత్తిమీర కినోవా పాలకూర బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఏం చేయాలండి అలకే గారు ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకుందాం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అశ్విని కొద్దిగా జీలకర్ర వేస్తున్నాం కొద్దిగా ఉల్లిపాయ వేసుకుంటున్నాం అశ్విని అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాం ఓకే ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఓకే అండ్ అలాగే గర్భధారణ మధుమేహం అటాక్ అయిన వాళ్ళకి సో బేబీ సైజ్ లో ఏమన్నా తేడా ఉంటుందా లైక్ ఆల్్రెడీ మీరు చెప్పారు ఎక్స్ట్రా అంటే 4 నార్మల్ గా 4 కేజీస్ లేదా 5 కేజీస్ అలా ఉంటే గనుక ఉంటుందని చెప్పేసి సో కొంచెం డీటెయిల్డ్ గా సో నార్మల్ హెల్తీ బేబీ weight మనకు 3-3.5 కేజీస్ వరకు ఉండొచ్చు అశ్విని కానీ ఈ జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన వాళ్ళ పిల్లలకు వచ్చేసరికి weight మోర్ దన్ 4 కేజీస్ ఉంటుంది ఒబేస్ బేబీస్ అని చెప్పేసి అంటామన్నమాట సో బేబీ weight పెరగడం వల్ల కూడా मदर की मैक्सिमम सिजेरियन डेलीवरी अये चांसेस उंटुंदी दा तो बेबी की कोंचम ओबेस बेबी अयिपोतारु काबट्टी वाळ्ळु बयटिकि वच्चे प्रासेस लो कोंचम कॉलर बोन डिफेक्ट अव्वडम अलांटि चिन्न चिन्न डिफेक्ट्स तो कूडा पुट्टे चांसेस उंटुंदी ओके अंड मदर की एमेन रिस्क्स उंटायि दींट्लो एक्कुवगा प्रेग्नेंसी टाइम लोने वाळ्ळकि हाइपरटेंशन वच्चे चांसेस उंटुंदी अदि ओकटि अंड डेलीवरी अय्याक मदर की टाइप 2 डायबिटीस वच्चे चांसेस उंटुंदी अंड इंकोटि एंटि अंटे वाळ्ळु प्रॉपर डाइट अदि मेंटेन चेयकपोते ओबेसिटी कूडा ओके सो अभी अंत दीन वाल मन की वेरे कॉम्प्लिकेशन अंत इन ओबेसीटी अवल ईजी मन टाइप 2 डायबिटीज तो अदर हेल्थ प्रॉब्लम्स लाइक रीनल प्रॉब्लम कावचु एक्व ओबेस कोलेस्ट्रॉल एक्वे कार्डियक प्रॉब्लम इलांट वे चांसेस ओके बेबी की अटैक चांसेस पर्सेंट वरक అంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము బేబీకి మైనర్ డిఫెక్ట్స్ తో పుడతారు అది అంటే మనం కంపల్సరీగా బేబీ వితౌట్ లైక్ డిఫెక్ట్స్ పుడతారు లేకపోతే విత్ డిఫెక్ట్స్ ఏ పుడతారని చెప్పలేము బట్ మాక్సిమం మనం ఇప్పుడు వరకు చూసిన స్టడీస్ లో అయితే బేబీకి మైనర్ డిఫెక్ట్స్ లైక్ కాలర్ బోన్ డిఫెక్ట్ కానీ లేకపోతే సరిగ్గా డెవలప్‌మెంట్ లేకుండా ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటాం ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కంప్లీట్ కాకముందే డెలివరీ అయిపోతుంది వాళ్ళని ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటాము అలా పుట్టడం వల్ల బేబీకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది సో వాళ్ళకి ఈజీగా ఫ్యూచర్ లో కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్ కాఫ్ అవి తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో చేస్తున్నా కొద్దిగా పచ్చిబటాని వేస్తాను అండ్ పాలకూర దీంట్ల పాలకూర అండ్ అలాగే కినోవా అండ్ కార్న్ మూడు కూడా యూస్ చేస్తున్నారు కదా స్వీట్ కార్న్ వీటి వల్ల ఏంటి ఉపయోగం సో మనము పాలకూర వచ్చేసరికి లీఫీ వెజిటేబుల్ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ నార్మల్ ప్రెగ్నెన్సీలోనే మదర్స్కి అనీమియా అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనీమియా అంటే లో హిమోగ్లోబిన్ లెవెల్స్ సో అది రావకుండా ఉండాలి అంటే డైలీ వాళ్ళు తీసుకునే డైట్లో అట్లీస్ట్ 1 గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉండేలాగా చూసుకోవాలి అందుకోసం అని చెప్పేసి పాలకూర యూస్ చేస్తాం అండ్ కినోవా వచ్చేసరికి మనం వైట్ రైస్కి రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు కినోవాకి మనకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దాంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి ఓకే సో రైస్ లో కార్బ్స్ ఉంటాయి కాబట్టి దాని బదులుగా ఇవి తీసుకుంటున్నారు ఓకే వైట్ రైస్ లో మనకి వేరే అదర్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉండవు జస్ట్ మేడ్ ఆఫ్ కార్బ్స్ అనొచ్చు అందుకోసం అని చెప్పేసి అది కాకుండా దీంట్లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటాం సో కినోవా తినలేమో అనుకునే వాళ్ళకి రైస్ బదులు ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా సెమీ బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేదు అంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేదంటే మిల్లెట్స్ అన్నీ చాలా మంచిది బాజ్రా కానీ లేకపోతే జోవార్ కానీ బాజ్రా కిచిడీ చేసుకోవచ్చు అట్లా డిఫరెంట్ మిల్లెట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి ఫుడ్ తీసుకుంటే కనుక ఎందుకంటే వాటిలో మనకి ఫైబర్ ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది ఓకే దీంట్లోకి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను స్వీట్ కార్న్ తీసుకోవచ్చు ఇది మామూల్ కార్న్ యాక్చువల్లీ స్వీట్ కార్న్ కాదు స్వీట్ కార్న్ లో మనకి కొంచెం లైక్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కాకుండా నార్మల్ కార్న్ యూస్ చేసుకోవచ్చు దీంతో మనకి ఫైబర్ కూడా లభిస్తుంది ఓకే దీంట్లోకి కొద్దిగా salt వేస్తాను
ఒకసారి కలిపేసుకొని కినోవా ఆల్్రెడీ మనము ప్రెజర్ కుక్ చేసేసి పెట్టుకున్నాం అశ్విని ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం ప్రెజర్ కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది స్పైసీగా కావాలంటే దీంట్లో ఏం వాడుతున్నాం మనం మిర్చి వేస్తున్నాం కదా మిర్చి వేస్తున్నాం దాని బదులు పెప్పర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇంకా వాటర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు मन किनोवा ऑलरेडी कुक अवसर लेकू इनके किनोवा पचिगा उंटे मन इंदा कॉर्न अभी ऐडक तरह वाटर वेसे किनोवा वे प्रेजर कुक अला फर्स्ट प्रेग्नेंसी तरह मल्ल मन के अटैक चांस सेकंड प्रेग्नेंसी अंत फर्स्ट प्रेग्नेंसी वाली ऑलरेडी लाइक मन की बेसिक अश्विनी चेप्पालंटे डायबिटीज अंटे वाल बॉडी इंसुलिन सेक्रेशन अने తక్కువగా ఉండడం లేకపోతే ఇన్సులిన్ ఆల్్రెడీ ఏదైతే ప్రొడ్యూస్ అయి ఉంటుందో అది మన బాడీ సరిగ్గా యూస్ చేసుకోకపోతే ఈ డయాబెటిస్ అనేది వస్తుందండి సో ఇన్ కేస్ వాళ్ళకి హెరిడిటరీలో ఉంది అంటే ఫాదర్ మదర్ కి ఎవరకన్నా ఉంది వాళ్ళకి జెస్టేషనల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటే అది సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఓకే ఇన్ కేస్ హెరిడిటరీలో లేదు లైక్ ఫాదర్ మదర్ కి లేదు బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది బట్ అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీ లో వస్తుందని చెప్పలేను ఓకే సో ఛాన్సెస్ అంటే మనకు 50-50 ఛాన్సెస్ 50-50 ఇన్ కేస్ వాళ్ళు ఓవర్ weight లేకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఓవర్ weight ఉంది సెకండ్ ప్రెగ్నెన్సీ టైం కి నార్మల్ హెల్తీ weight ఉంది ఎటువంటి హెరిడిటరీ వేరే ఫ్యామిలీ హిస్టరీ ఏం లేకపోతే రాకుండా కూడా ఉండొచ్చు ఓకే సో కొద్దిగా వాటర్ ఉంది కదా అశ్విని కినోవాలో అది పోయే వరకు పెట్టుకుందాం దీంతో పాటు మనం రైతా పెట్టేసుకొని తీసుకుంటే ఇది ఒక కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చు బికాజ్ దీంట్లో మనం ప్రోటీన్ యాడ్ చేసుకున్నాం మంచి కార్బ్స్ తీసుకుంటున్నాం అండ్ దాంతో పాటు లీఫీ వెజిటేబుల్ తీసుకున్నాం దాల్ కూడా తీసుకున్నాం సో కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చు అవును సో వాటర్ అంతా ఇంకిపోయేసుకొని రెడీ అయిపోయింది ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్ లో తీసేస్తాం ఓకే టేస్టీ కినోవా పాలకూర బౌల్ రెడీ అయిపోయింది టేస్టీ ఓకే టేస్టీ గొందలు నేను తినిచెప్తా యా సో కినోవా పాలకూర బౌల్ రెడీ అయిపోయిందండి మట్ టేస్ట్ చేసి వస్తాను అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం కినోవా పాలకూర బౌల్ కి కావాల్సిన పదార్థాలు నూనె ఉడికించిన కినోవా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు ఉడికించిన స్వీట్ కార్న్ కొత్తిమీర కినోవా పాలకూర బౌల్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత పాలకూర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ ఉప్పు వేసి కలిపి అలానే ఉడికించిన కినోవా వేసి అంతా కలిసేలా కలుపుకొని కొద్దిగా కుక్ చేసుకుని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే కినోవా పాలకూర బౌల్ రెడీ